బాధపడుతున్నారు నా గురించి సార్ మీరు ఎట్లా మీరు గట్లా అనుకుంటే ఎట్లా బాగుంటుంది కొంత నన్న మీరు నేను తెచ్చిన ఏం పేరమ్మా మీ పేరు నా పేరు మైసాను మీ సేవలో చెప్తా ఏ సిరిసిల్ల అన్న సిరిసిల్ల మీ సేవలో చెప్తా మైసాను కొన్నేళ్ళయా నేను వచ్చి ఎవరు కట్టుకుంది గాంధీనగర్ గాంధీనగర్ మీ సేవలో చేస్తా నేను రేకులు ఇల్లే మాకు కరెంట్ లేదు ఏం లేదు బాగా రేకులు ఇంత ప్రభుత్వం ఇచ్చిన అందనే ఆ సార్లు చూపిస్తున్నకి ఇంత రేకులు వేసుకున్నా మీ సేవ అనుక అందనే ఉంటా కరెంట్ లేదు ఏం లేదు అట్లా ఉంటున్నా బాగా ఇక ఆఫీసుల్లే పంట ఆఫీసుల్లో ఉంటా మా ఆయన దానిపేను నాకు ఒక కొడుకు ఒక్క బిడ్డ ఏం తెచ్చారు మీరు టైట్ ఓకే ఉండండి తెచ్చిందా నేను చెప్తా వేరే వాళ్ళకి ఇవ్వండి మేము తిన్నా ఇప్పుడే తిన్నా దాని గురించే కూర్చుండి చూస్తా మీరు పోతుంటే అత్తుంటే కూర్చుంటా నేను ఎన్నడూ ఉందా అనుకుంటున్నా గానీ ఏమనుకుంటారేమో ఎవరు అనుకోరమ్మా ఇప్పుడు అయితే ఇంత మంది అన్నాలు పెడుతున్నారు మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తారు సాయంత్రం తీసుకొచ్చి ఇస్తారు లేనలో కూడా ఇవ్వాలి అవి మనకు అవసరమే ఎవరికైనా వాళ్ళు చేయాలి సర్వే చేసుకోవాలి అంతేగాని ఎందుకు మేము తిన్నాము మాకు కూడా మత్తుగా ఇప్పుడు కొంతమంది కోరుకుండాలి ఇప్పుడు నౌకాలు విడిచిపెట్టి బాధలన్నీ చేసుకుని అందరు మంచిగా సుఖంగా ఉంటారు మీరు ఎంత రోడ్డు మీద ఎంత బాధపడి చేస్తారు సార్ మీరు ఎంతో బాధగా చేస్తారు చేసినప్పుడు మంది కూడా మంచిగా మా గురించే తండ్లాడుతుందని అలా అనుకుని ఉండాలి ఉంటలేపేరు తెల్లం దాకా పొద్దుందాకా మీరు ఎంత తిరుగుతారు ఎందుకంటే నేను అక్కడ రోడ్డు మీద ఉండి చూస్తున్నా మిమ్మల్ని చూసి నాకు బాధ అనిపిస్తుంది అయ్యో ఇలా ఎవరమైనా మీరు అందరిని విడిచిపెట్టచ్చి మా గురించి బాధపడుతుంది కదా సార్ దానికోసం నేను బాధపడుతున్నాను సార్ సరే నేను చెప్తా హాస్పిటల్ అయ్యా నాలుగు కానీ ఇవ్వండి నేను ఇప్పుడు అన్నం తిన్నా కొంచెం కష్టం ఇంకేందమ్మ సరేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా